సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. ఒకరోజు చంద్రకాంతం ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉండగా ఆమె ఫోన్ రింగ్ అవుతుంది. ఈ టైంలో ఎవరబ్బా అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంది. ఫోన్ చేసింది చంద్రకాంతం చిన్ననాటి స్నేహితురాలు లావణ్య. హలో చంద్ర, నేనే లావణ్యని. ఒసే, నువ్వంటే ఇన్నాళ్ళకి ఫోన్ చేసినవే, ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు? చాలా బాగున్నానే. ఈ నెల 20వ తేదీ నా పెళ్లి, నువ్వు ఖచ్చితంగా రావాలి. చిన్నప్పుడు చీముడు ముక్కేసుకొని ఉండేదానివి, నిన్ను పెళ్లి చేసుకునే గా మహానుభావుడెవడే? చిన్నప్పుడు అందరికీ చీముడు ముక్కు చింపుడు జుట్టే ఉండేదే, ఇప్పుడు ఏదో బిల్డప్ ఇస్తానం గాని నీకైతే లేదా ఏంది? ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని? సరే వదిలే గాని, పెళ్లికైతే ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా వస్తానే. ఇదిగో ఉత్తగనే రావడం కాదు, చిన్నప్పుడు నువ్వు ఎంత బాగా మెహందీ పెట్టేదానివి, ఇప్పుడు కూడా నీ చేతులతో నా చేతులకి అట్లనే మెహందీ పెట్టాలి. సరే సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి చంద్రకాంతం, సరే ఈ ముచ్చట అత్తమ్మకి చెప్పి పర్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటూ సూర్యకాంతం దగ్గరికి వచ్చి, అత్తమ్మ అత్తమ్మ, 20వ తేదీ నా ఫ్రెండ్ పెళ్ళుంది, వెళ్తాను. 20వ తేదీనా? అంటే ఇంకా 3 రోజులే ఉంది కదనే. హా అత్తమ్మ, అది నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, వెళ్తాను అత్తమ్మా. సరే వెళ్దూలే. చంద్రకాంతం సరే అని అక్కడి నుంచి తన గదిలోకి వచ్చి, అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అవును, అది మెహందీ అన్నది కదా, ముందు గోరింటాకు ఎక్కడ దొరుకుతుందో చూడాలి అని అనుకుంటూ గోరింటాకు కోసం ఊరంతా తిరిగింది. ఎక్కడా దొరకలేదు. నిరాశతో ఇంటికొచ్చి అత్త ముందు నిలబడింది. చంద్రకాంతాన్ని చూసిన సూర్యకాంతం, ఏందే పెళ్లికెళ్తానని చెప్పినప్పుడు హుషారుగా ఉన్నావు, గిప్పుడేమో పాల్లాగిన పిల్లి లెక్కున్నావు, ఏమైంది? అదత్తమ్మా, గోరింటాకు కోసం ఊరంతా తిరిగినా ఎక్కడా ఒక్క చెట్టు కూడా లేదు, ఉన్నవన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఇప్పుడు నాకు గోరింటాకు ఎట్లత్తమ్మా? ఓస్ని గా, ఇంత దానికి మొహం అట్లా పెట్టాలానే, గోరింటాకు లేకపోతే ఏందే, అట్లనే పోవచ్చుగా. లేదత్తమ్మా, నేను గోరింటాకు చాలా బాగా పెడతా అని నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. పెళ్లి కూతురు కూడా ఫోన్ చేసి మరీ చెప్పింది నువ్వే గోరింటాకు పెట్టాలి అని. హో అవునా, అయితే నీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉందేమో చూడమని చెప్పు. అది కాదత్తమ్మా, ఆ గోరింటాకు నేనే స్పెషల్ గా రెడీ చేస్తాను, అది అప్పటికప్పుడు చేసి పెట్టేది కాదత్తమ్మా. ఛా, ఇప్పుడు ఏం చెయ్యాలో నాకేం సమజైతలేదు అని బాధపడుతూ ఉంటే చూసిన సూర్యకాంతం, సరే సరే నువ్వేం బాధపడకు, నా దగ్గర ఒక గోరింటాకు చెట్టు ఉంది, గద్దీసుకొస్తా నాగు, దాంతో నువ్వు అందరికీ గోరింటాకు పెట్టచ్చు అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళి ఒక చిన్న మొక్క పట్టుకుని వచ్చింది. అది చూసిన చంద్రకాంతం, ఏందత్తమ్మా గోరింటాకు చెట్టు అని చెప్పి ఏమో మొక్కను పట్టుకొచ్చిండ్రు? గిది గోరింటాకు చెట్టేనే. గోరింటాకా? అది చూసిండ్రా, దాని ఆకులు తెంపి గోరింటాకు పెట్టుకుంటే చిట్కనేలు కూడా సరిపోదు. అవునా, ఏది ఒకసారి ఒక ఆకు తెంపి చూద్దాం పటు అని అంది. చంద్రకాంతం సరే అని ఆ మొక్కకి ఒక ఆకు తెంపింది. చంద్రకాంతం చూస్తూ ఉండగానే ఆమె ఆకు తెంపిన చోట ఇంకొక ఆకు వచ్చింది. అది చూసిన చంద్రకాంతం షాక్ అయ్యి, ఇదేంటత్తమ్మా, మాయనా మంత్రమా, ఆకు తెంపిన చోటే మళ్ళీ ఆకు పుట్టింది? ఇది మ్యాజికల్ గోరింటాకు చెట్టు, ఇప్పుడు ఆ ఆకు ఏదన్నా గిన్నెలో వేసి చూడు అని అంది. ఆ ఆకుని ఒక బౌల్లో వేసింది. ఆకు వేసిన మరుక్షణమే ఆ బౌల్ గోరింటాకుతో నిండిపోయింది. అది చూసిన చంద్రకాంతం మళ్ళీ షాక్ అయింది. అత్తమ్మా, ఇది నిజంగా మ్యాజికల్ గోరింటాకు చెట్టే, గిది ఇవ్వండి, ఒక్క పెళ్లి కూతురికే కాదు గా పెళ్లికొచ్చిన వాళ్ళందరికీ గోరింటాకు పెట్టేస్తా అని చెప్పి ఆ గోరింటాకు చెట్టు తీసుకుని అక్కడి నుంచి తన రూమ్కి వెళ్లిపోయింది. 20వ తేదీ రానే వచ్చింది. చంద్రకాంతం పెళ్లికి వెళ్లి అందరికీ గోరింటాకు పెట్టి స్నేహితురాలి పెళ్లిలో ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి వచ్చింది. సూర్యకాంతం, వచ్చావానే, పెళ్లి ఎట్లా జరిగింది? చాలా బాగా జరిగింది అత్తమ్మా, పెళ్లికొచ్చిన వాళ్ళందరూ నా చేతే గోరింటాకు పెట్టించుకున్నారు. అవునా, సరే గా మొక్కేది? ఆ మొక్కన మా చిన్నమ్మ వాళ్ళ కూతురు తీసుకుపోయిందత్తమ్మా, వారం రోజుల్లో పట్టుకొచ్చిస్తుందంట.
సరే పర్లేదులే. ఆమె వెళ్లగానే చంద్రకాంతం తన గదిలోకి వచ్చి తన బ్యాగ్ ఓపెన్ చేసి అందులో నుంచి మ్యాజికల్ గోరింటాకు మొక్కని బయటకు తీసింది. ఆ మొక్కను చూస్తూ, నిన్ను చెల్లదీసుకుపోయిందని అబద్ధం చెప్పిన, ఎందుకో తెలుసా, నీతో నేను రకరకాల వెరైటీస్ గోరింటాకు తయారు చేసి మార్కెట్లో అమ్ముకొని డబ్బు సంపాదిస్తాను, రేపటి నుంచే గా పనిలో ఉంటాను అని అనుకుని ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయింది. తెల్లారి నుంచే తాను అనుకున్న పని మొదలుపెట్టింది. సూర్యకాంతానికి తెలియకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా గోరింటాకు తయారు చేస్తూ అమ్ముతూ ఉండేది. అది కొన్న వాళ్లంతా చాలా బాగుంది, ఎర్రగా పండుతుంది అని మళ్లీ మళ్లీ చంద్రకాంతం దగ్గర తీసుకుంటూ ఉన్నారు. ఒకరోజు, ఒక్క గోరింటాకే కాదు, మనం అమ్మేది చేతులకు పెట్టుకుంటే అది మెరిసిపోవాలి, దెబ్బకి పెద్ద పెద్ద కంపెనీలన్నీ దివాలా తీయాలి, వేరే వేరే ఆకుల్ని కలిపి కొత్తగా ట్రై చేద్దాం అని అనుకుని గోరింటాకుతో పాటు వేరే మొక్కల ఆకుల్ని కలిపి తయారు చేస్తూ ఉంది. మొదట్లో అవి కూడా బానే ఉన్నాయి. అది చూసి, ఇది సూపర్ సక్సెస్ అయింది, ఇప్పుడు ఇంకా బెటర్ చేద్దాం అని అనుకుని కనిపించిన ఆకునెల్లా వేసి గోరింటాకు తయారు చేసి ఊర్లో వాళ్ళందరికీ అమ్మింది. వచ్చిన డబ్బు లెక్క పెట్టుకుంటూ, చిన్న మొక్కతోటి ఇంత సంపాదన వచ్చింది, మా అత్తకి కొంచెం కూడా దిమాక్ లేదు, డబ్బులిచ్చే చెట్టుని ఇంట్లో పెట్టుకుని దాసుకుంటది అని అనుకుంటూ అత్తని తిట్టుకుంటూ వచ్చిన డబ్బు చూసి ఆనందపడుతూ ఉంది. అంతలోనే ఆమె దగ్గర గోరింటాకు కొన్న ఆడవాళ్లందరూ చంద్రకాంతం ఇంటి ముందుకు వచ్చి అరుస్తూ ఉన్నారు. వాళ్ల అరుపులకి బయటికి వచ్చిన సూర్యకాంతం, ఏమైందమ్మా, ఎందుకు అట్లా అరుస్తున్నారు, ఏమైందేంటమ్మా, ఏమైంది, నీ కోడలు మంచి గోరింటాకని చెప్పి దురద గుండాకు వేసిన గోరింటాకు ఇచ్చింది, గది పెట్టుకొని గీకితే ఇగో చూడు బొబ్బలెట్లొచ్చినాయో అని అందరూ వాళ్ల వాళ్ల చేతుల్ని చూపిస్తూ గోక్కుంటూ ఉన్నారు. అది చూసి జరిగిందేంటో సూర్యకాంతం అంతా గ్రహించి వాళ్ల బొబ్బలు తగ్గేందుకు మందు ఇచ్చి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి పంపించింది. తలుపు చాటికి ఉండి అంతా చూసిన చంద్రకాంతం అత్త ఏమంటుందో అని భయపడుతూ ఉంది. చిన్నమ్మ కూతురు మొక్క తీసుకుందని చెప్పి నువ్వు చేసిన నిర్వాకం ఇదానే, చిచ్చి ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి ఇంతేనానే, కుక్కకి రాయి గట్టినా తోక సక్కగుంటదా, బొబ్బలొచ్చినాయి కాబట్టి సరిపోయింది, ఇంకేమైనా అయ్యుంటే ఏమయ్యేది. క్షమించండమ్మా, నేను అంత దూరం ఆలోచించలేదు, ముందు గా మొక్కను తెచ్చిపో, ఇంకొక్కసారి పిచ్చి వేషాలు వేస్తే నిన్ను కాపాడేదే లేదు అని చెప్పి తన దగ్గర నుంచి ఆ మ్యాజికల్ మొక్క తీసుకుంది. అమ్మయ్యా, అయ్యిందేదో అయిందిలే, గండం గట్టెక్కింది అనుకుంటూ చంద్రకాంత తన రూమ్లోకి వెళ్ళి